రాజాజీ రామాయణం విన్నాం, తులసీదాస్ రామాయణం, అలా ఇప్పుడు పోలీసోడు రాసిన పట్టాభి రామాయణం గురించి మాట్లాడుకోవాలి. మొన్న మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అయిన సీను మనం చూసాం, నిన్న కూడా లైట్గా చర్చించుకున్నాం. ఈ మధ్యన ఏదో మెజిస్ట్రేట్లు మారారు, కాస్త చట్టాలు ఫాలో అవుతున్నారు అని అనుకున్నాం, కానీ అంతలోనే మన ఆశల మీద నీళ్లు చల్లే విధంగా మరి ఇప్పుడు కొన్ని కొన్ని పరిణామాలు చూస్తున్నాం. నిన్న ఫైనల్గా కోర్టులో ఎఫ్ఐఆర్లో దాఖలు చేసిన దాంట్లో ఏమని రాశారంటే, కనకారావు గారికి బాగా దెబ్బతగిలిందట, కనకారావు ఐసీయూలో ఉన్నారట, ఆరోగ్య పరిస్థితి కొంచెం ఉద్రిక్తతగా ఉందట కనకారావు గారికి. అది మా ప్రభుత్వ వెర్షన్, అండ్ ప్రభుత్వం ఈ వెర్షన్ ఇవ్వకముందే సీఎం ఆఫీస్ వాళ్ళు, సాక్షి వాళ్ళు, ఇంకొందరు చోటా మోటాలు కలిపి వండి వార్చిన ఆ బిర్యానీ అన్నమాట. ఆ బిర్యానీ అసలు కదా, సరే న్యాయస్థానాలు ఇవన్నీ ఒకటే అయిపోయినాయి, అల్టిమేట్గా న్యాయం జరుగుతుందన్న నమ్మకం నాకైతే లేదు, సుప్రీంకోర్టుకి రావాల్సిందే ఆ మ్యాటర్. మరి హైకోర్టుకి ఎప్పుడు వెళ్తారు, సుప్రీంకోర్టుకి ఎప్పుడు వస్తారు అనేది రేపు చర్చించుకుందాం, ఎందుకంటే ఇప్పుడు క్లారిటీ లేదు కనుక. ఇప్పుడు ఒకసారి పోలీసుడు పట్టాభి రామాయణంలో ఒకటి రెండు పిక్చర్స్ చూపిస్తా. షో దట్ వీడియో, గివ్ ఇట్ ఒక వీడియో. అప్రమత్తమైన పోలీసులు ఇరు వర్గాల నేతలను నియంత్రించేందుకు తీవ్రంగా శ్రమించారు. ఈ క్రమంలో టీడీపీ నేత విసిరిన రాయి తగలడంతో సీఐ పి కనకారావు తలకు బలమైన గాయమైంది. వెంటనే పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా 7 పుట్లు వేశారు. అప్రమత్తమైన పోలీసులు ఇరు వర్గాల నేతలను నియంత్రించేందుకు తీవ్రంగా శ్రమించారు. ఈ క్రమంలో టీడీపీ నేత విసిరిన రాయి తగలడంతో సీఐ పి కనకారావు తలకు బలమైన గాయమైంది. వెంటనే పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా 7 పుట్లు వేశారు. టీడీపీ నేత విసిరిన రాయట, అంటే టీడీపీ రాళ్ళు వైసీపీ రాళ్ళు ఏరేరుగా ఉంటాయమ్మా సాక్షోడా. టీడీపీ నేత విసిరిన రాయే తగిలి కనకారావు గారికి గాయం అయింది. సో ఇక్కడ సరే అసలు పట్టాభి గారు ఎప్పుడు వెళ్ళారు, ఏం జరిగింది అనేదానికి వెళ్ళకముందు నేను చాలామందితో మాట్లాడి, ఇదేమి ఇది పోలీసోడు కోసం కాదు, కోర్టులో కాదు, కోర్టు కోసం కాదు, ఎందుకంటే అక్కడ న్యాయం జరగదు, ఇది కేవలం ప్రజాకోర్టు కోసం. ఇప్పుడు నేను ఇది చెప్తున్నా, ఇది కోర్టు కోసం కాదు, పోలీసు కోసం కాదు, అంటే మేమన్నా ఎరిపప్పలం ఏంట్రా అని చెప్పడం కోసం చెప్తున్నా. సో కనకారావు గారు బాగా తీవ్రంగా గాయపడ్డ తర్వాత కనకారావు గారికి సెల్ అంటే చాలా మోజుగా ఉన్నట్టుంది. ఏదో ఒక చెయ్యి వెనకాలన్న కానిస్టేబుల్ ఇలా చేపెట్టాడు, అది కూడా కనకారావు పెట్టుకోవాలా ఇలా చెయ్యి, కానిస్టేబుల్ పెడితే కనకారావు ఊరికి అలా పెట్టాడు, ఆ ఫోటో చూపిస్తా. ఇంకో చేతిలో కనకారావు గారు, యాక్చువల్గా కనకారావు గారు రెండో చేతితో ఎదురుకుండా మోటార్ సైకిల్ నడిపే ఒకటి పొద్దున్న పట్టుకోవచ్చు, కానీ సెల్ ఫోన్ విత్ ఛార్జర్ కనకారావు పట్టుకున్నారు. అంటే ఏంటి అంటే ఆ టైంలో నిజంగా అంత ఐసీయూలో బీభత్సమైన పరిస్థితిలో కనకారావు గారు ఉంటే, అంటే అంబులెన్సులు ఏమి లేవా, ఓకే ఏదో కారులో అయినా తీసుకెళ్ళవచ్చు, ఏ ఉత్తినే ట్రాష్. కనకారావు మోటార్ సైకిల్ మీద వెళ్ళారు, వెనకాల ఒక కానిస్టేబుల్ ఎవరో ఉన్నారు. కనకారావు మటుకు గాయం మీద చేసుకోలేదు, ఎదురోటి భుజం మీద ఇలా గాయం మీద చేసిన కానిస్టేబుల్ చేయని ఊరికని అలా సింబాలిక్గా చేసి రెండో చేతిలో మటుకు చాలా గట్టిగా సెల్ ఫోన్ విత్ ఛార్జర్ కనకారావు పట్టుకుని ఉన్నారు. ఈ ఫోటో ఒకసారి చూడండి, ఇది జస్ట్ ప్రజల కోసం అంతే, మీరే న్యాయ నిర్ణేతలు, ఇంకెక్కడ న్యాయం జరగదు. చూశారు కదా కనకారావు ఒక చేత్తో గట్టిగా సెల్ ఫోన్ పట్టుకున్నారు. ఇక
కనకారావు గారికి 7 గుట్లు వేశారట.